ఇందాక చెప్పేది కదా మేడం గురించి, మేడం గారు సర్వసాధారణంగానే ఉంటారు, మీలాగే ఉంటారు. కాబట్టి ఎంత ఉంటామని పార్టీ ఇవ్వాలి. మేడం గారు కూడా మన సమస్యల్ని మన దగ్గరికే వచ్చి కనుక్కుంటున్నారు. చూడండి మా వాళ్ళకి మిమ్మల్ని అందరినీ ఇలాగ చూడగలుగుతున్నారని నాకు అనిపిస్తుంది. నా మీద అభిమానంతో మీరందరూ ఒక్క రోజులో మేము మీటింగ్ అరేంజ్ చేస్తాము. శాసన్న కానీ, బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ మిమ్మల్ని అందరినీ పిలవంగానే మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇప్పుడే అంటే నాకు, నేను రాజకీయ నాయకురాలు కాదు కాబట్టి నాకు ఏమీ తెలుసో నేను చెప్పను. ఎందుకంటే నాకు చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారని తెలీదు. కాబట్టి మీ సమస్యలు ఎట్లా తెలుస్తాయి నాకు అవి తెలియదు. కాబట్టి ఇప్పుడే అన్నాళ్ళు చెప్పారు, మొన్న నేను 2-3 ఊర్లకు వచ్చినప్పుడు ఆ ఊర్లలో వాళ్ళు చెప్పారు, అమ్మ మేము చేనేత కార్మికులు, మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారని మొట్టమొదటి చూస్తున్నాను. కాబట్టి నేను మీకు అందరికీ ఒక మాట అయితే ఇస్తాను. మీకు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, సారి ఎంపీగా గెలిచిన తర్వాత మీ చేనేత కార్మికులకి మాత్రం, ఇంతమంది మన నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ వస్తాయో అవన్నీ కూడా మీకు అందుబాటులోకి అయితే తెస్తానని నేను మీకు మాటిస్తున్నాను. ఎందుకంటే అది మనము ఒక దగ్గర ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో వస్తే అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అప్రూవ్ అవ్వాల్సి ఉంటాయి. కాబట్టి ఇద్దరము కలిసి, అదీ కాకుండా ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి మంది బీజేపీ వాళ్ళ సహకారం కూడా మనకు ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఏదైనా సరే మీకోసం సాధించి మీకందరికీ తీసుకురాగలను అని ఒక నమ్మకం కుదిరింది నాకు. సో తప్పకుండా మనము కోవూరు నియోజకవర్గాన్ని చేనేత వస్త్రాలకు ఒక రోల్ మోడల్గా చేసుకుందాం. అంబేద్కర్ మహాశైలికి ఈరోజు జయంతి సందర్భంగా మేడం గారిని పుష్పాంజలి ఘటించవలసింది. మీ అందరూ చేశ్రమ చేనేత రాష్ట్ర చేనేతలకు కేటాయింపులు అయితే అవుతున్నాయి, కానీ ఆ కేటాయింపులన్నీ కూడా వైభాగంలో ఉన్న వాళ్ళందరూ కుర్చీలో కూర్చోవాలి, సైకిల్ గుర్తుకే మన ఓట్లు అందరూ ఏంటంటే ఈ స్టేజీ ఒక్క రావాలని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, జనసేన బీజేపీ మద్దతుతో కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి, ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన. కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కోవూరు నియోజకవర్గం.